వింటుందిరా, ఇవాళ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఖచ్చితంగా వింటుంది. జరిగిన ఇన్సిడెంట్ని తను మర్చిపోలేదు కదరా. ఎంత పెద్ద ప్రమాదం నుంచి తను బయటపడిందో తనకు తెలుసు కదా. నువ్వు వెళ్ళుండకపోతే ఏం జరిగేదో తను ఊహించగలదు కదా. సో ఇలాంటి విషయాల్లో శశికి నువ్వు ఏం చెప్పినా ఖచ్చితంగా వింటుంది. అరే అభి, ఇలాంటి విషయాల్లోనే కాదురా, ఎలాంటి విషయాల్లోనైనా శశి నీ మాట వినేలా ఒక ఐడియా చెప్తాను. ఐడియానా? ఏంటి బాబాయ్? ఇప్పుడున్న సిచ్యువేషన్లో శశి జరిగిన ఆ ఇన్సిడెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నువ్వు తనని కాపాడినందుకు నీ మీద తను చాలా కృతజ్ఞతతో ఉంటుంది. అంటే ఒక రకంగా నీ మీద పాజిటివ్ ఫీలింగ్తో ఉంటుంది. ఈ టైంలో కనుక నువ్వు నీ మనసులో ఫీలింగ్స్ అన్ని బయట పెట్టేసి ఐ లవ్ యూ అని చెప్పేసావనుకో, తను చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. తను కూడా నీలాగే ఫీల్ అవ్వడం మొదలు పెడుతుంది. నువ్వు ఐ లవ్ యూ అనగానే ఐ టూ అంటూ కనెక్ట్ అయిపోతుందిరా. నిజంగా అలానే జరుగుతుందా బాబాయ్? ఖచ్చితంగా అలాగే జరుగుతుందిరా. ముద్దొచ్చినప్పుడే సంకెక్కాలి అంటారు, అలాగే ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే ఐ లవ్ యూ చెప్పాలరా. ఏంట్రా ఇంకా ఆలోచిస్తున్నావు? అంటే అలా ఐ లవ్ యూ చెప్పడం రిస్క్ ఏమో అని. రే, నువ్వు ఇలా రిస్క్ రిస్క్ అని చేతులు పిసుక్కుంటూ కూర్చుంటే వచ్చిన బంగారం లాంటి అవకాశం మిస్ అయిపోతుంది. రే, లైఫ్లో మళ్ళీ ఇంత మంచి ఛాన్స్ వస్తుందన్న గ్యారంటీ కూడా లేదురా. భగవంతుడు నీకు బంగారం లాంటి అవకాశం ఇచ్చాడు, వాడుకోరా, వాడుకో. అలాగే బాబాయ్, వాడుకుంటాను ఈ అవకాశాన్ని, వాడుకుంటాను. శశికి ఐ లవ్ యూ చెప్పు. ముందు ఐ లవ్ యూ చెప్పు, తర్వాత కౌగులించుకో. అరే అభి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ. చోడు వెళ్ళరా. శశి, శశి, శశి. ఓ, వాష్రూమ్లో ఉన్నట్టుంది. ఏంటిలా చూస్తున్నావు? ఏం లేదు, ఏం లేదు. ఏం లేకపోతే చూడటం ఎందుకు? ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. ఏంటి మళ్ళీ ఎలా చూస్తున్నావు? మళ్ళీ ఏం లేదా? ఉంది, ఈసారి ఉంది. ఏముంది? నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు.
నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. చెవులు ఖాళీగానే ఉన్నాయిగా. శశి, ఇది చెవులతో వినే విషయం కాదు. ఓ, ఐ సీ. హలో హలో హలో. చెప్పేది వినకుండా చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నావేంటి? నువ్వు చెప్పేది చెవులతో వినేది కాదు కదా, అందుకే క్లోజ్ చేశా. చెవులతో వినాల్సింది కాదు అంటే నా ఉద్దేశం మనసుతో వినాల్సింది అని.